हेलो अंडी, वेलकम टू माय चैनल देवकोना। ई रोज वीडियोलो नेनु चूपिंचबोये रेसिपी कोकोनट राइस। क्विक अंड टेस्टी रेसिपी अयिना ई कोब्बरन्नम एर्ली मार्निंग लंच बॉक्स कैना ईजीगा चेसुकोवच्चु। पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। मरि इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट। ముందుగా బౌల్లో 1.5 కప్ బాస్మతి రైస్ ని తీసుకోండి। నేను తీసుకున్న ఈ క్వాంటిటీ 3 మెంబర్స్ కి ఈజీగా సరిపోతుంది। ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి 1 అవర్ నాననివ్వండి। ఇప్పుడు ముదురుగా ఉన్న ఒక పెద్ద కొబ్బరి చెక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ లో వేసి వడకట్టండి। 1.5 కప్ రైస్ కి 2 కప్స్ కొబ్బరి పాలు కావాలి కాబట్టి ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోండి। ఇప్పుడు కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడవనివ్వండి। ఆయిల్ వేడైన తర్వాత 3 ఇలాచీ, 6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, జాపత్రి, బిర్యానీ ఆకు వేసి వేపండి। ఇవి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి వేపండి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేగనివ్వండి। ఆనియన్స్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేయండి। ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని రైస్ విరగకుండా లైట్ గా వేపండి। ఇప్పుడు 1.5 కప్ రైస్ కి 2 కప్స్ కొబ్బరి పాలను వేసుకోండి। మీరు కుక్కర్ లో కాకుండా నార్మల్ గిన్నె లో చేసినట్లయితే 1/2 కప్ ఎక్స్ట్రాగా కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి। ఇప్పుడు రుచికి సరిపడా salt, కొద్దిగా పుదీనా వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి। చూసారు కదండి, చాలా క్విక్ గా అయిపోయే రెసిపీ కదా। మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇది షేర్వాతో గానీ చికెన్ కర్రీతో గానీ సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి।